హాయ్ వ్యూవర్స్, రాజ్ ఎలిమినేషన్ తర్వాత ఇక టోటల్గా హౌస్లో 8 కంటెస్టెంట్స్ ఉన్నారు, అంటే టాప్ 8 అనమాట. ఈ 8 కంటెస్టెంట్స్లో ఇనాయా కెప్టెన్ అయినందున ఈ వీక్ అయితే నామినేషన్స్లో ఉండదు. ఇక అలాగే శ్రీహాన్ కూడా ఈ వీక్ నామినేషన్స్లో లేడు. సో ఇక టోటల్గా 6 మెంబర్స్ అయితే ఈ వీక్ నామినేషన్లో ఉన్నారు. ఈ 6 మెంబర్స్కి సర్వే పోల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి టాక్ అయితే బాగా వినిపిస్తుంది కాబట్టి అసలు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఏంటి, ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఓవరాల్గా సర్వే పోల్స్ చూసినట్లయితే రేవంత్ యాజ్ యూజువల్గా టాప్ 1 ప్లేస్లో ఉండగా కీర్తి గట్టి పోటీ ఇస్తుంది, తను సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక థర్డ్ ప్లేస్లో అయితే రోహిత్ ఉన్నాడు. రోహిత్ కూడా 2 వీక్స్ నుంచి మంచి ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇక ఫోర్త్ ప్లేస్లో ఆదిరెడ్డి, ఫైమా వీరిద్దరూ షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇక డేంజర్ జోన్ విషయానికి వస్తే మోస్ట్లీ శ్రీసత్యనే ఉంది, కానీ ఓవరాల్గా చూసుకుంటే ఆదిరెడ్డి, ఫైమా, శ్రీసత్య ఈ ముగ్గురు కూడా ఈ వీక్ డేంజర్ జోన్లో ఉన్నట్టే. సో ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలాగే ఈ వీక్ సేవ్ అయితేనే టికెట్ టు ఫినాలేలో విన్ అయినా కానీ అది నెక్స్ట్ వీక్ ఉపయోగపడుతుంది, కాబట్టి ఈ వీక్ ఓటింగ్ చాలా ఇంపార్టెంట్. ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే అది కేవలం రోహిత్ కోసమే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది, ఎందుకంటే రోహిత్కి అవుట్ సైడ్ ఓటింగ్ ప్రకారం అయితే బాగా వస్తుంది. ఇక తనని ఏ విధంగా టాప్ 5 నుంచి తప్పించాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇటువంటి ప్లాన్ ఏదో ఒకటి బిగ్ బాస్ చేయాల్సిందే. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ పై మీ ఒపీనియన్ని నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ వీక్ మీ ఓట్ ఎవరికనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉన్నాయి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.